సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం 20వ శ్లోకం. ఏయం ప్రీతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యా మనుషిష్టస్త్వయాహం. వరాణామేవ వరస్తృతీయః నచికేతుడు తన యొక్క కోరికని వెల్లడిస్తున్నాడు. ఈ 20వ శ్లోకంలో 3వ కోరికను తీర్చమని. వరాణాం ఏషః వరః తృతీయః. నేను కోరుకునేటటువంటి ఈ 3 వరాల్లో మొదటి వరం 2వ వరం ఇచ్చేశావు. 3వ వరంగా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే, యా ఇయం అంటే, ఏయం అంటే యా ఇయం, యా ఇయం అంటే ఈ విషయాన్ని గురించి నాకు ఒక సందేహం ఉన్నది. విచికిత్స అంటే సందేహం. దేని గురించి సందేహం? మనుష్యే ప్రేతే, మనుషుని యొక్క అంతిమ జీవయాత్ర. మనుషుడి యొక్క అంతిమ జీవయాత్ర అంటే మరణ తర్వాత. ప్రేతే, ఆ మరణం తర్వాత ఏమి జరుగుతుంది మనిషికి? మనం కంటితో చూడలేం, ప్రత్యక్షం కాదు. అందువల్ల సందేహానికి ఆస్కారం ఉంది. మనిషి మరణం తర్వాత ఈ శరీరం పోయినప్పటికీ కూడా ఆ జీవుడు ఉంటాడు అని కొంతమంది చెప్తారు. ఆత్మ ప్రయాణం చేస్తుందని చెప్తారు కొంతమంది. అస్తి ఇతి ఏకే అంటే మరణ సమయం తర్వాత కూడా ఈ శరీరం కాకుండా ఏదో ఒక విషయం ఉన్నది, ఒక వస్తువు ఉన్నది, అది ప్రయాణిస్తుంది అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నా అయం అస్తి, ఏమీ ఉండదు, ఈ శరీరం మించినది, ఈ శరీరానికి భిన్నంగా, ఈ శరీరానికి వేరేగా మరేమీ ఉండదు అని చెప్పి కొంతమంది చెప్తారు. నా అయం అస్తి ఏకే వదంతి చెప్తారు అని. ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది, అసలు ఉన్నదా లేదా. ఎందుకంటే 2 రకాలైనటువంటి సందేహాలు వస్తున్నాయి, ఉన్నదని కొంతమంది, లేదని కొంతమంది. జీవుడు ఉన్నాడు, జీవుడు బతికే ఉంటాడు, ఈ శరీరం పోయినప్పటికీ కూడా, ఈ శరీరాన్ని దహనం చేసిన తర్వాత కూడా ఆ జీవుడు ప్రయాణిస్తూనే ఉంటాడు అనే విషయం గురించి, ఏమీ ఉండదు ప్రయాణించడు, అసలు ప్రయాణం ఏమిటి, శరీరంతో పాటు అన్ని దహనమైపోతే మన కంటికి ఏం కనపట్టలేదు కదా, కనుక ఏమీ లేదు అని అంటారు. కాబట్టి ఈ విషయాన్ని గురించి, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అయం అస్తి ఇతి ఏకే నా అయం అస్తి ఇతి ఏకే, ఏకే అంటే కొంతమంది,
ఏతద్విద్యాం అనుశిష్టప్ త్వయాహం. నేను ఈ విద్యను గురించి, అంటే ఈ విషయాన్ని గురించి, త్వయా అనుశిష్ట, నీ చేత వినాలని ఉన్నది నాకు. ఈ విషయాన్ని గురించి నీ ద్వారా వినవలెనని నాకు కోరికగా ఉన్నది. ఆ విద్యను నువ్వు ఇస్తే అది మూడో వరంగా భావించి ఇవ్వవలసింది. అంటే విద్యను కూడా వరంగా కోరుకుంటున్నాడు. కారు వాహనాలు ఇళ్ళు కోరుకోకుండా వరం అనగానే ఏమంటాం, లంకె బిందెలు అంటారు. మనకు వచ్చేది వరం అనగానే ఏమనుకుంటాం, అబ్బాయో అమ్మాయో వరంగా ఇవ్వమని. అందుకని వరప్రసాద్ అని పేరు, పిల్లలకి పేరు పెట్టుకుంటారు వరప్రసాద్ అని. ఒక ఇల్లు కానీ పిల్లల్ని కానీ మనవళ్ళను కానీ ఇట్లాంటి వరం కోరుకుంటారు ఎవరైనా. జ్ఞానం విషయంలో వరం ఎవరు కోరుకోరు, రచికేతుడు తప్ప. ఇంతవరకు కోరుకున్న వాళ్ళు లేరు అట్లా. కాబట్టి జ్ఞానాన్ని, ఈ విద్యని నాకు జ్ఞానంగా, జ్ఞాన విద్యని, ఈ యొక్క విషయాన్ని నాకు విద్యగా నువ్వు బోధించి దాన్నే వరంగా, మూడో వరంగా నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకు ఈ సందేహం వస్తుందంటే చార్వాకులు ఉన్నారు. చార్వాకులకి ఏమిటంటే ఈ శరీరమే అంతిమం, దీనికంటే భిన్నమైనటువంటిది ఏమీ లేదు. ఇంకా శరీరమే అంతమైనటువంటిది, దానికంటే భిన్నం లేదనేవాడు సూక్ష్మ శరీరాన్ని నమ్ముతాడా? కొంతమంది ఏమంటారు, శరీరం పోయినప్పటికీ కూడా సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది అని నమ్మేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం కూడా ఉంటుంది, మనిషి పోయినప్పటికీ కూడా జీవ బీజ రూపంలో ఆ వ్యక్తి ఉంటాడు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు అని చెప్పి కొంతమంది నమ్ముతారు. వీడనే నమ్మే వాళ్ళని ఆస్తికులని, నమ్మని వాళ్ళని నాస్తికులని, నమ్మి నమ్మని వాళ్ళని అగ్నోస్టిక్స్ అని అంటారు. థీయిస్ట్స్ అంటే ఆస్తికులు అన్నమాట. ఎథీయిస్ట్ అంటే వేదము లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు, వాళ్ళు ఎథీయిస్ట్ అంటారు. థీయిస్ట్లకి ఎథీయిస్ట్లకి మధ్యలో, నాస్తి అస్థి మధ్యలో ఉండేవాళ్ళని అగ్నోస్టిక్స్ అంటారు. మూడు రకాలు ఉన్నారు మనుషులు. కనుక ఆ విషయాన్ని గురించి నాకు తెలియజేయవలసింది అన్నారు. అందుకని నాస్తికులైన వాళ్ళకి శాస్త్రం అనభ్యాసే విషం శాస్త్రం. వాళ్ళకి శాస్త్రాన్ని చూస్తేనే ఒక విషంగా ఉంటుంది, కంటగింపుగా ఉంటుంది, ఏవగింపుగా ఉంటుంది. ఇవన్నీ లేజీ పీపుల్ చదివే పని చేసేవి. ఇవన్నీ పని పాట లేని వాళ్ళు వచ్చి కాలక్షేపం కోసం చదివేవనుకుంటారు వాళ్ళు. అందుకని అనభ్యాసే శాస్త్రం విషం. అభ్యాసం లేనివాడికి, నియమం నియమ నిష్టం లేనివాడికి శాస్త్రం విషంగా తోస్తుంది. అట్లా ఎలా అంటే, అజీర్ణే భోజనం విషం. అజీర్ణం ఉన్నవాడికి భోజనం సహిస్తుందా? చేదుగా ఉంటుంది. ఎట్లాగైతే అజీర్ణం ఉన్నవాడికి భోజనం విషం చేదుగా ఉంటుందో భోజనం, అభ్యాసం ఆచార నిష్ట నియమం లేని వాడికి శాస్త్రం విషంగా ఉంటుంది. ఈ శ్లోకం అన్నమాట. తర్వాత విషం సభా దరిద్రస్య. ఒక సభకి వెళ్ళాలంటే దరిద్రుడైన వాడికి ఒక సభ అనేటువంటిది విషంతో సమానం. సభ అంటే ఒక ఫంక్షను, ఒక అసెంబ్లీ ఇట్లాంటి చోటికి వెళ్ళినప్పుడు రిసెప్షన్కో ఫంక్షన్కో దరిద్రుడు వెళితే ఎవరైనా ఆహ్వానిస్తారా? అడిగి మంచి వస్త్రం ఉండదు, ఏమి ఉండదు. కనుక సభా విషం సభా దరిద్రస్య దుర్జనస్య సుభాషితం. విషం దుర్జనుడైన వాడికి సుభాషితం చెప్తే విషంతో సమానం వాడికి. అదేవిధంగా నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నాకు నువ్వు చెప్పవలసింది అన్నాడు. ఎవరు? రచికేతుడు. అదే ఆ మూడో వరాన్ని ఇప్పుడు ఇస్తున్నాడు యమధర్మరాజు. 22వ శ్లోకం నుంచి 21వ శ్లోకం. ఆయన అంతకంటే శిష్యుడే అసాధ్యుడు, సామాన్యుడు కాదు. గురువు కూడా నిరుత్సాహపరుస్తున్నాడు, డిసప్పాయింటింగ్ అన్నమాట. నచికేతుణ్ణి నిరుత్సాహపరుస్తున్నాడు. ఎందుకు నిరుత్సాహపరుస్తున్నాడు? పరీక్ష చేయడానికి. నచికేతుడికి ఎంత పరీక్షల టైం కదా, నచికేతుడు కూడా పరీక్ష సమయం, పరీక్షా సమయం. ఎలా పరీక్షలు పెడుతున్నాడంటే రకరకాలుగా పరీక్షలు పెడుతున్నాడు.
ఈ శ్లోకం నుంచి, మంత్రం నుంచి 21, 22, 23, 24, 25 దాకా పరీక్షలే. మంత్రం చదువుతాం 21. దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సువిజ్ఞేయమనురేష ధర్మః అన్యం వరం నచికేతో వృణీష్వ మాపరోసి రతిమాసృజైనం చాలా ముఖ్యమైన శ్లోకం. యమ ఉవాచ, యమధర్మరాజు చెప్తున్నాడు ఏమని, దేవైహి అపి అత్ర విచికిత్సితం పురా, అత్ర అంటే ఈ విషయమునందు జీవుడు ప్రయాణిస్తాడని, జీవుడు లేడని ఈ విషయాన్ని గురించి, అత్ర జీవాత్మ విషయాన్ని గురించి, విచికిత్సితం అంటే సంశయం అని అర్థం. ఈ సంశయం దేవతలకు కూడా ఉండేది, ఉన్నది ఉండేది దేవతలకు కూడా. దేవైహి అపి, దేవతల చేత కూడా ఇది సందేహించబడింది ఈ విషయం. అది దేవైహి అపి విచికిత్సితం, దేవతల చేత కూడా సందేహింపబడినది ఉన్నదా లేదా అని. ఎప్పుడు? పురా, పూర్వం. ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే కాదు నాయన, కొత్తగా ఈ సందేహం, గుడ్ ఓల్డ్ డౌట్ అంటారు చూసారా, చెట్టు ముందా విత్తనం ముందా, ఈ ప్రశ్న మనకు పుట్టిందా? ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రశ్న. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది ఉన్నదా లేదా, ఏదైనా ప్రయాణిస్తున్నదా అనే విషయం చాలా పురాతనమైనటువంటి ప్రశ్న, సంశయం. వాళ్ళకే ఉండే దేవతలకి నీకుండడంలో పెద్ద విశేషం ఉంది, ఉండడం సహజమే. అంటే శిష్యుణ్ణి సంశయం అడిగినప్పుడు ఏమిటి ఇట్లాంటి సందేహం వచ్చింది నీకు అని అనకూడదు. అసలే అడగడానికి సంకోచపడుతుంటాడు శిష్యుడు, ఇట్లాంటి ప్రశ్న అడిగితే ఏమనుకుంటారో గురువుగారు అని. అందుకని ప్రశ్న అడిగిన తర్వాత బెస్ట్, నీకు వచ్చిన సంశయం చాలా కామన్, అందరికీ వస్తుంటుంది అని చెప్పినప్పుడు ఓహో పర్వాలే, నేను అడిగిన ప్రశ్న ఉచితమైనదే అని అనిపిస్తుంది శిష్యుడికి. గురువు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తూనే నిరుత్సాహపరుస్తున్నాడు మళ్ళీ చూడండి ఏమని, నహి సువిజ్ఞేయం ఏషః ధర్మః. నహి సువిజ్ఞేయం, అంతవరకు ఒక సెంటెన్స్. ఈ యొక్క విషయం, ఈ జీవాత్మ ఉన్నదా లేదా శరీర మరణం తర్వాత అనే విషయం సువిజ్ఞేయం, ఇది తేలికగా తెలుసుకోలేము. సువిజ్ఞేయం అంటే విజ్ఞేయం అంటే తెలుసుకోవడం. సువిజ్ఞేయం అంటే సుష్టుహు విజ్ఞేయం, చక్కగా తెలుసుకోవడం అనేటువంటిది అసంభవం అన్నారు. ఈ విషయం తేలికగా గ్రహించలేము, న సువిజ్ఞేయం. ఏంటది, ఎందుకని తెలుసుకోలేమంటే, ఏషః ధర్మః అణుః. ధర్మ అంటే రెండు అర్థాలు ఉన్నాయి, వాల్యూ, మోరల్ వాల్యూస్ని కూడా ధర్మం అంటాం, ధార్మిక జీవనం అంటారు చూసారా, నీతి నియమాలతో జీవించడం కూడా ధర్మమే, అదొక అర్థం. అంతేకాకుండా భగవంతుడికే ధర్మ అని పేరు, విష్ణు సహస్రనామంలో ధర్మ అనే పేరు వస్తుంది. ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి అంటే రెండో అర్థం తీసుకోవాలి. ఆ ఆత్మ అనేటువంటిది పరమాత్మ స్వరూపం, ధర్మ. మొదటి అర్థం ధర్మ, ఈ ధర్మ అదేంటి తేడా అంటే, ఎందుకు ధర్మం, దాన్ని ధర్మం అన్నారు దీన్ని ధర్మం అన్నారంటే, ధర్మం అంటే ధారణాత్ ఇది ధర్మ, దేని చేతనైతే ఈ సమాజం పోషింపబడుతున్నదో, ధారణాత్ ధృ ధాతు, ధృ అంటే హోల్డింగ్,
ఏ ధార్మిక జీవనం వలనైతే ఈ సమాజం అంతా నిలబడి ఉన్నది, పిల్లర్స్ అంటారు చూసారా. సమాజానికి స్తంభం ఏమిటి అంటే ధర్మం, నీతి, నియమం, న్యాయం. ఎక్కడుందండి అనవాకండి, ఉన్నది. ఉండబట్టే ఇంకా ఉంది సమాజం, పూర్తిగా పోతే ఎప్పుడో పోయేది, ఇంకా పోలేదు, ఉన్నది. ఎందుకంటే మనందరం ఉన్నాం కదా, కనుక ఉన్నది. అది ధర్మమే. ధార్మికమైనటువంటి జీవనం, నీతి నియమాలతో కూడినటువంటి న్యాయబద్ధమైనటువంటి జీవనాన్ని ధర్మం అంటాం. భగవంతుడిని కూడా ఎందుకు ధర్మం అన్నామంటే, ఏ పరమాత్ముడు ఉంటే ఈ జగత్తంతా ఉంటుందో ఆ పరమాత్ముడికి ధర్మం అని పేరు. ధారణాత్, ఆయన వల్లనే ఇదంతా సస్టైన్ అవుతున్నది, ఈ ప్రపంచం అంతా ఆయన వల్లనే ఉన్నది అర్థం. కాబట్టి ఆయనకి ధర్మ అని చెప్పచ్చు కదా. నీతి నియమాల ధర్మం ఉంటే సమాజం నిలుస్తుంది. ఆత్మస్వరూపం ఉండబట్టే కదా మనందరిలో ఈ ప్రపంచం అంతా నిలుచున్నది. ప్రపంచం అంతా ఆత్మ వ్యాపించి ఉండడం వల్ల ఆత్మ, పరమాత్మ, భగవంతుడు ఒకటే కాబట్టి ఆ పరమాత్ముడికి ధర్మ అని చెప్పచ్చు. ఎవరు లేకపోతే ఈ యొక్క సృష్టి ఉండదు. సృష్టి కారణమైనటువంటి పరమాత్ముడికి, సృష్టికి ఆధారమైనటువంటి పరమాత్ముడికి ధర్మ అని పేరు. కాబట్టి ఏష ధర్మ అంటే ఈ యొక్క శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి ధర్మ అని పేరు. ఏష ధర్మ అణుహు అన్నారు. యాటమ్ అంటారు. అణు అంటే తెలుసు కదా, సూక్ష్మం, కంటికి కనపడనటువంటిది. ఇక్కడ అణువు అంటే నిజంగా అణువులాగా ఉంటుంది అనుకోవాకండి. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తామండి మేము కూడా ఆత్మని అన్నారు. చాలామంది చూస్తున్నారు అక్కడ, అట్లా ట్రై చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అణు అని చెప్పారు కదండి శాస్త్రంలో, ఆత్మ అణు, కనుక మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనపడుతుందా అన్నాడు. అలా కాదు, ఊరికే పోలిక. అణు అంటే ఏమిటి, ఏదైతే సూక్ష్మంగా ఉంటుందో అది అణువు అని అర్థం. అణువు వలె అని అర్థం. అర్థమైందా? ఏష ధర్మ. ఈ జీవాత్మ అణుహు, అణువులాగా అని అర్థం, సూక్ష్మం అని అర్థం. ఓ నచికేత అన్యం వరం వృణీష్వ. ఈ విషయం ఎందుకు, ఇది తెలుసుకోవడం కష్టం, చాలా సూక్ష్మం, దేవతలకు కూడా వచ్చింది ఈ సందేహం. కనుక నువ్వు ఈ యొక్క ప్రశ్నను వదిలిపెట్టేసి అన్యం వరం, వేరే వరాన్ని వృణీష్వ, కోరుకోవలసినది. అంతేకాకుండా నన్ను ఇబ్బంది పెట్టవాకు అంటున్నాడు. మా ఉపరోత్సీహి అన్నారు. మా ఉపరోత్సీహి అంటే నన్ను ఒత్తిడి చేయవాకు అని అర్థం. డోంట్ కంపెల్ మీ, నన్ను ఒత్తిడి చేయవాకు అన్నారు. పైకి రండి, క్యాట్ పట్టి మీద కూర్చోండి. ముందు గ్యాప్ ఉంటే ముందుకు రండి, వెనకాల చూడలేదు కదా. నన్ను ఒత్తిడి చేయవాకు అంటున్నాడు, తొందర పెట్టవద్దు అని అర్థం. నన్ను తొందర చేయవద్దు, తొందర పెట్టవద్దు అన్నారు. మా అతిసృజ ఏనం, అంటే మా ఉపరోత్సీహి, నన్ను తొందర పెట్టవద్దు అని చెప్పి నన్ను ఇంకొక ప్రశ్న అడగవలసింది, వరాన్ని కోరుకో, ఈ యొక్క ప్రశ్నని వదిలిపెట్టేసేసి అతిసృజ ఏనం, ఈ ప్రశ్నని అతిసృజ విడిచిపెట్టవలసినది. మే యూ గివ్ అప్ దిస్, డోంట్ ఇన్సిస్ట్ మీ అని అర్థం. అతిసృజ ఏనం, ఈ యొక్క ప్రశ్నను నాకు, నన్ను ఏదైతే అడుగుతున్నావు ఆ ప్రశ్నను నువ్వు వదిలిపెట్టవలసినది. నన్ను బలవంతం చేయవద్దు, నన్ను తొందర పెట్టవద్దు, నన్ను ఒత్తిడి చేయవద్దు, చెప్పు చెప్పు అని తిరిగి తిరిగి. అంటే ఏమిటి, నువ్వు వినే అర్హత, నీకు నచికేతుడు వినే అర్హత లేదా, లేకపోతే యమధర్మరాజుకు తెలియదా ఈ విషయం, ఎందుకు అడగద్దంటున్నాడు, ఎందుకు ఆ ప్రశ్నను విడిచిపెట్టమంటున్నాడు, మరేదైనా కోరుకో అంటున్నాడు. రెండు విషయాలు, ఒకటి నచికేతుడు అనర్హుడైనా అయి ఉండాలి ఈ సూక్ష్మాన్ని తెలుసుకోవడానికి, నెంబర్ వన్, లేదా యమధర్మరాజుకి ఈ విషయం
తెలియకపోయే ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఈ ప్రశ్నని మార్చుకో, వేరే ప్రశ్న అడుగు. వరంగా అంటే ఏమిటి? అంతే కదా మరి. అంటే నచికేతుడికి నిరుత్సాహపరుస్తున్న అనమాట. ఇది నిరుత్సాహపరచడం అంటే చాలా కష్టం. మనం కూడా అంటుంటాం కదా, ఇది చాలా కష్టం అండి, అదంతా మన వల్ల అయ్యే కాదు అని అంటుంటాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేసి అంతా ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళు కూడా అనగానే మనకేమిటి నిరుత్సాహం, మనం కూడా వదిలిపెట్టేస్తాం. ఆ విధంగా నిరుత్సాహపరుస్తున్నప్పుడు నిజంగా ఉత్సాహం ఉందా లేదా నచికేతుడికి అని టెస్ట్ చేయడానికి అనమాట. అది ఆ మంత్రంలో మనకు తెలుస్తుంది. అంటే ఈ మంత్రంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నచికేతుడు అంతకంటే తెలియగలవాడు. ఆయన నచికేతుడు ఏం చెప్తున్నాడు అంటే, తర్వాత మంత్రంలో చదివితే తెలుస్తుంది మనకు. ఇక్కడ ఉపరోత్సీహి మా ఉపరోత్సీహి ఇతి మా సృజైనం. ఈ మా ఉపరోత్సీరితి సృజైనకి కనెక్షన్. సృజైనం అంటే ఏం చెప్పాం? సృజ ఏనం, అతిసృజ. ఉపరోత్సీ అతి ఉంది, ఉపరోత్సీహి అతి ఉంది అక్కడ పక్కన, ఉపరోత్సీరతి. ఇక్కడ సృజైనం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మధ్యలో మా ఒకటి ఉంది మంత్రంలో. ఉపరోత్సీహి అది ఒకటి మాట, అతిసృజైనం అనేటి కలుపుకోవాలి. అతిసృజైనం అంటే విడిచిపెట్టవలసినది అని అర్థం. అతిసృజ ఏనం మళ్ళీ అందులో సృజైనం ఉంది. సో అక్కడ అతి, ఇక్కడ సృజ కలుపుకొని అతిసృజ ఏనం, ఈ ప్రశ్నని విడిచిపెట్టవలసినది అని. ఇలా ఉంటాయి మంత్రాలన్నీ. పరోత్సీరతి సృజైనం అంటే ఎక్కడ సృజైనం, ఎక్కడ అతి, సంబంధమే లేదే అనుకుంటాం. కాబట్టి అతి సృజ ఏనం అలా తీసుకోవాలి. ఎందుకు యమధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు అంటే, చెప్పకుండా వెంటనే చెప్పచ్చు కదా, ఏం చెప్పలేదు అంటే, అర్హతలు లేని వాడికి ఈ విద్యను గురించి చెప్పకూడదు. ఒక విషయం, వివేక వైరాగ్యం శమధమాది షట్క సంపత్తి ముముక్షుత్వం, ఈ నాలుగు ఉన్నవాడికే ఈ విద్య చెప్పాలి. ఈ నాలుగు లేనప్పుడు ఆ వ్యక్తికి కనుక ఈ విద్య చెప్తే వాడు సరిగ్గా అర్థం చేసుకోలేడు. మొదటి విషయం, సరిగ్గా అర్థం చేసుకోకపోగా ఆ తప్పుగా అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలలో అదే బోధిస్తాడు. ఎన్ని నష్టాలు చూడండి. అర్హత లేని వాడికి గనక అపాత్ర దానం అంటారు. వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఓర్పు, సహనం, శ్రద్ధ, భక్తి, మోక్షం పొందాలి అనేటువంటి తీవ్ర ఆకాంక్ష, ఇవన్నీ ఉన్నవాడికి మాత్రమే చెప్పాలి. లేనివాడికి గనక చెప్తే సరిగ్గా అర్థం చేసుకోకపోగా తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని 10 మందికి చెప్పి ఏం చెప్తాడు? తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని తప్పుగా చెప్తాడు. తప్పుగా చెప్పిన తర్వాత ఏమవుతుంది? మనకు ఈ శాస్త్రంలో చెప్పినటువంటి సంప్రదాయబద్ధంగా పరంపరగా చెప్తున్నటువంటిది ఏది అనేటువంటి తెలియదు. అదే ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఆ సంప్రదాయం అనేటువంటి లింక్ తెగిపోతుంది అన్నమాట. తప్పుగా ప్రచారం చేయడం వల్ల ఆ విద్యని అందరూ, అదే ఏది రైట్ అనేది కూడా తెలియదు కదా మనకు. మనం విన్నదే మనం రైట్ అనుకుంటాం. అందుకని ఆ వ్యక్తి సరిగా చెప్తున్నాడా లేదా అనేటువంటిది మనకు తెలియదు. తెలియని వాళ్లే కదా వస్తారు వినడానికి, తెలిసిన వాళ్ళు రారు కదా. తెలియని వాడికి ఆ చెప్పి ఆయన సరిగ్గా చెప్తున్నాడా రైటర్ రాంగ్ అని నిర్ణయించే శక్తి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏదైనా తప్పుగా నేర్చుకొని తప్పుగా ప్రచారం చేస్తే ఆ తప్పుగానే ప్రచారం అయ్యి 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 తర్వాత కాలగర్భంలో ఏమైపోతుంది అంటే అదే రైట్ అనుకుంటాం. అసలైన విషయం మరుగున పడిపోతుంది. అసలైనటువంటి సత్యం మరుగున పడిపోవడానికి కారణం ఏమిటి? అనర్హులైన వాళ్ళకి
ప్రచారం చేయడం వల్ల. అనభ్యాసే శాస్త్రం విషం అన్నది అందుకని. కాబట్టి అభ్యాసం లేని వాడికి చెప్పకూడదు, కొంచెం ఆచారం, నియమం, నిష్ఠ, భక్తి, శ్రద్ధ, కమిట్మెంట్ ఉన్నవాడికే చెప్పాలి ఇది అన్నారు. నిర్మలమైన మనసు ఉన్నవాడికే చెప్పాలిట, అసూయాపరుడికి చెప్పకూడదుట. అందుకనే వెనకటి రోజుల్లో ఈ విద్యని బహిరంగంగా చెప్పేవాళ్ళు కాదు. కారణం అది, ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళితే ఆ పండితులు వాళ్ళకి బోధిస్తారు. ఇప్పటికీ అంతే, ఎక్కువ మందికి బాహ్యంగా వందల సంఖ్యలో ఈ విద్యను చెప్పరు ఎవరు. కానీ స్వామి చిన్మయానంద అంటే స్వామి దయానంద వీరిద్దరి ప్రోద్బలం ప్రయత్నం వల్ల ఈ విద్య సమాజంలోకి అధిక సంఖ్యలో రావడం జరిగింది. చిన్మయానంద ముందు వరకు కూడా ఈ విద్య ఇంత బాహాటంగా బయటికి రావడం అనేది లేదు. చిన్మయానంద దగ్గర నుంచి దయానంద సరస్వతి వీరిద్దరు కూడా ఈ విద్యని ప్రజలందరికీ ఎంతవరకు వీలైతే అంతవరకు ఇవ్వాలి. ఎక్కడ అధికారులు ఉన్నారో మనకు తెలియదు కదా, నిజమైన అధికారుడికే అర్థమవుతుంది చిన్మయానంద అనేవారుట. ఎంతమంది విన్నా ప్రాబ్లం లేదు, అర్థమైతే కదా ముందు అసలు సంగతి అనేవారట. ఎందుకంటే ఇది అర్థం కాదు, అర్థమైనవాడు సరిగ్గానే అర్థం చేసుకుంటాడు. ఆయన ఈ విధంగా ఆలోచించేవారుట. ఎందుకంటే ప్రజెంట్ సమాజం అట్లా ఉంది. మరి ఇంకా ఈ విద్యను దాచిపెట్టుకుంటూ ఎవరికి ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనుషుల్లో ఇంకా భౌతికమైనటువంటి జీవనం వచ్చేస్తుంది. మన వేదాలు, ధర్మాలు ఇవన్నీ కూడా ఇంకా కనుమరుగైపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా జరగకూడదు. ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి ధాటికి తట్టుకోవాలి అంటే ఇది ప్రజలలోకి ఎంత అతివేగంగా వెళితే ఆ ధాటికి తట్టుకోగలుగుతాం. వెళ్ళింది కాబట్టే ఈ రోజుకి మనం భారతదేశం నిలిచి ఉన్నది. వందల సంవత్సరాలు విదేశీయుల యొక్క పరిపాలన ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిలిచి ఉన్నది అంటే ఇంకా ఈ ప్రచారంలో ఉండబట్టే. కనుక అది ఒక ఆలోచన. అందుకని యమధర్మరాజు కూడా సంకోచిస్తున్నాడు అన్నమాట చెప్పడానికి ఈ అబ్బాయికి. కాబట్టి పరీక్ష చేస్తున్నాడు యమధర్మరాజు. ఈ విధంగా అన్న తర్వాత నచికేతుడు అంటున్నాడు, నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా అని చెప్తున్నాడు నచికేతుడు. ఏమని, దేవైరత్రాపి విచికిత్సితం కిల, త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్థ. వక్తాచాస్య త్వాదృగణ్యో న లభ్యః. నాన్యో వరస్తుల్యః ఏతస్య కశ్చిత్. ఈ ఒక్క మంత్రం చాలు నచికేతుడు ఎంత తెలియగలవాడో అని తెలుసుకోవడానికి. ఆ చిన్న పిల్లవాడు ఏమంటున్నాడు నచికేతుడు, నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా నేను. హే యమధర్మరాజా, హే మృత్యో, నేను ఎందుకు అడుగుతున్నాను? కొన్ని కారణాలు చెప్తున్నాడు. కారణాలు ఏమిటంటే, అత్ర దేవైహి అపి విచికిత్సితం కిల. నువ్వే చెప్పావు, దేవతలు కూడా ఈ విషయాన్ని గురించి ప్రశ్న వచ్చింది, వాళ్ళకి కూడా సంశయం ఉండేదని చెప్పావు. అంటే ఏమిటి అర్థం? ఆ దేవతలకే సంశయం వచ్చిందా అని నాకు తెలుసుకోవాలని ఉండడం, ఆశపడడంలో తప్పులేదు కదా. ఓనర్స్ ప్రైడ్ ఈజ్ నైబర్స్ ఎన్వి అన్నట్లుగా, నాకు కనుక తెలిసి ఉంటే ఇది సూక్ష్మమైనది, ఎవరికి తెలియదు, కష్టమైన దాన్ని తెలుసుకున్నాను అంటే నాకు ఆనందం. నేను కూడా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను తెలుసుకోవాలని. ఎవరికి లేని జ్ఞానం నేను పొందాలని కోరుకుంటున్నాను అని ఒకటి మొదటి కారణం. ఎవరికి లభించినటువంటి జ్ఞానాన్ని కోరుకోవాలనుకుంటామా అనుకోమా? అందరికీ తెలిసింది కానీ కంటే చూడండి, వాళ్ళందరికీ తెలియదండి, నాకు తెలుసు అని చెప్పుకోవడం ఆనందపడతామా పడమా? అందరికీ తెలిసిన విషయం అయితే పెద్ద విషయం ఉంది. అందులో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని కోరుకుంటారు ప్రతి మనిషి.
అదేవిధంగా నేను కూడా కోరుకుంటున్నాను ఈ విషయాన్ని గురించి అంటున్నాడు. నువ్వే కదా చెప్పావు వాళ్లే ఈ సంశయం వచ్చిందని, కాబట్టి దేవతలకు కూడా ఈ సంశయం వచ్చింది అంటే ఈ విషయం ఏదో విషయం ఉన్నది ఇందులో, ఇది తెలుసుకోవలసినది అని చెప్పి. అంటే వాళ్ళకే సందేహం వస్తే పెద్ద పెద్ద వాళ్ళకే అది గొప్ప విషయం అని అర్థం కదా. హిల అని అర్థం, హిల అంటే ఏమిటి, ఎప్పుడో అని అర్థం. అంటే కిల అంటే ఎప్పుడో జరిగిన విషయం, అది దేవతలకే వచ్చిందనే విషయం. తర్వాత రెండో కారణం ఏమిటంటే ఇది పొందడం సులభం కాదని నువ్వే చెప్తున్నావు. హే మృత్యో, ఓ మృత్యుదేవత, త్వం యత్ న సువిజ్ఞేయం అర్థ, నీవు ఏదైతే సులభంగా తెలుసుకోలేము అని చెప్పావో ఆ విషయం అంటే ఏమిటి, నీకెట్లా తెలుసు అది సులభంగా తెలుసుకోలేమని? అంటే నీకు తెలుసుంటేనే కదా. ఆత్థ అంటే నువ్వు చెప్పావు ఏమని, ఇది పొందడం సులభం కాదు, సువిజ్ఞేయం నా సులభం కాదు అని నువ్వు చెప్పావు. అంటే ఏమిటి, నీకు ఖచ్చితంగా దాని గురించి తెలుసు. చూడండి రే, అదిలా కష్టం రా వద్దురా అంటుంటాం చూసారా మన వాళ్ళ పిల్లల్ని కూడా, దాని జోలికి పోవాకు అదంతా కష్టం, కష్టం నీకెట్లా తెలుసు అంటే ఆ విషయం తెలిస్తేనే కదా నువ్వు కష్టమో సుఖమో చెప్పగలుగుతావు. అది తెలుసుకోవడం కష్టము అని అన్నావు అంటే ఏమిటి అర్థం, నీకు ఖచ్చితంగా ఆ విషయం తెలుసు, ఇంక నేను వదిలిపెడతానా ఏమిటి నిన్ను. తెలివితేటలు చూడండి, అసలు మనకి ఇంతవరకు పోదు మనస్సు, ఆలోచన రాదు. సువిజ్ఞేయం ఆత్థ అంటే నువ్వు చెప్పావు కదా, నువ్వు కూడా చెప్పావు. అంతేకాదు అస్య వక్త, ఈ విషయాన్ని గురించి చెప్పగలిగినటువంటి శక్తి, వక్త అంటే మాట్లాడేవాడు చెప్పగలిగేవాడు, ఈ విషయాన్ని గురించి, అస్య అంటే ఈ విషయాన్ని గురించి, జీవాత్మ విషయాన్ని గురించి చెప్పగలిగిన వాడు వక్త, త్వాదృగ్ అన్య న లభ్య. త్వాదృగ్ అన్య, నీకంటే వేరుగా న లభ్య, ఎవరు దొరకరు, నువ్వు తప్ప మరే వ్యక్తి దీని గురించి చెప్పలేడు. ఇది చూడండి ఐస్ వేయడం అన్నమాట. ఇది మూడో కారణం. నాకు భూలోకం గురువు కంటే కూడా దేవలోకం గురువు దగ్గర చదవడం ఇష్టం. నీకంటే ఎవరు, త్వాదృక్ అంటే నీకంటే అన్య వేరే వ్యక్తి న లభ్య దొరకడు. ఈ విషయాన్ని గురించి చెప్పడానికి నీకంటే వేరే వ్యక్తి ఎవరు లభించరు. అప్పుడేమిటి యమధర్మరాజుకి కిరీటం అన్నమాట, ఆహా నా గురించి ఇంత పొగుడుతున్నాడే. అసలు విషయం ఏమిటంటే నీ డిపార్ట్మెంట్ మృత్యు డిపార్ట్మెంట్. ఓకే, నచికేతుడికి అసలు సూక్ష్మంగా అనుకున్నాడు నచికేతుడు, ఈ శరీరం మరణించిన తర్వాత జీవాత్మ ప్రయాణం చేసే విషయం ఎవరి డిపార్ట్మెంట్, మృత్యు దేవత నీ డిపార్ట్మెంట్, నీ డిపార్ట్మెంట్ విషయం నీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నువ్వే కదా ఖాళీ చేయించేది అందరినీ శరీరాలని తీసుకువెళ్ళేది. నువ్వు తీసుకువెళ్తున్నావంటే ఏదో ఉంటుంది అక్కడ విషయం, కాబట్టి నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కనుక నీకు తెలియకపోతే నీకంటే వేరుగా ఎవరు చెప్పగలరు అంటున్నాడు. నీకంటే వేరుగా ఎవరు చెప్పగలడు, పాదృగ్ అన్య న లభ్య. అంతేకాదు ఇంకొకటి ఏమిటంటే ఏతస్య వరస్య, మనం అప్లై చేసుకోవాలి ఈ వరం కంటే కూడా. ఏతస్య వరస్య అన్య వేరైనటువంటి వర, మరొక వరం కశ్చిత్, ఈ మరొక వరమే లేదు అడగడానికి, దీనికి సమానమైనటువంటి వరం మరి లేదని అడగడానికి, ఇంకేం అడగను నేను అంటున్నాడు. ఉంటే కదా అడగడానికి, దానికి సమానమైన వరం ఏదైనా కోరుకో అంటే దీనికి సమానమైన వరం ఎక్కడుందయ్యా, లేదు కదా. అసలు నచికేత గురించి ఆలోచిస్తుంటే అమేజింగ్,
అంటే ఈ వరానికంటే వేరే వరం అడగను. ఎందుకు అడగాలి నేను? దీనికి సమానమైనది ఉంటే కదా అడగాలి. సమానమైనది లేనప్పుడు నేను ఎట్లా అడుగుతాను? అంతేకాదు ఈ విషయం నీకు బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే సూక్ష్మం అని చెప్పి నువ్వే కదా చెప్పావు. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీలాంటి పెద్ద గురువు దగ్గర నేర్చుకోవడం నాకు ఎంత ప్రిస్టీజ్ క్వశ్చన్. ఎక్కడో భూలోకంలో పోయి ఆర్డినరీ గురువు దగ్గర ఎందుకు నేర్చుకోవడం? ఇంత దూరం కష్టపడి వచ్చాను నేను. కాబట్టి నీకంటే బాగా ఎవరు చెప్పగలరయ్యా, నువ్వే చెప్పి తీరాలి. కనుక ఈ విషయం నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా యమధర్మరాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఈ పిల్లగాడిని ఎట్లా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇంకా తర్వాత ఏమిటి, అసలు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేటువంటి విషయం తెలిసిపోయింది ఇప్పుడు. వదలలేదు కదా ఇంట్రెస్ట్ ఉంది అని అని అర్థం. సరే ఇంకొంచెం టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇదని కొంచెం ఆశ చూపిస్తే, ఆశ ఏదైనా చూపించి వీడికి, వీడి మనసును మళ్ళిద్దాం ఈ పిల్లవాడి మనస్సు అని చెప్పి యమధర్మరాజు ఒక టెంప్టేషన్ అన్నమాట, ఒక కొన్ని కొన్ని సంపదల్ని ఐశ్వర్యాలన్నీ కూడా ఆశ చూపిస్తున్నాడు. ఆశ చూపిస్తేమన్నా మనసు మారుతుందేమో. ఎందుకంటే యమధర్మరాజుకి చెప్పకూడదని ఇష్టం లేక కాదు, ఈ విద్య చెప్పాలి అంటే ఈ అబ్బాయి నిజంగా అర్హుడా కాదా అని చెప్పి పరీక్ష చేసిన తర్వాతనే ఇవ్వాలి. వీడికి నిజంగా వైరాగ్యం ఉందా లేదా, ఊరికే కాకతాళీయంగా అడుగుతున్నాడా, ఎలా పరీక్ష చేయాలి అంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ తుల్య ఏతస్య తుల్య, నేను అడుగుతున్నది ఏంటంటే మోక్ష విషయాన్ని గురించి. ఈ మనిషి మరణించిన తర్వాత ప్రయాణించేది ఒకటి ఉంది, ప్రయాణించకుండా ఉండేది ఒకటి ఉంది. ఆ విషయం కూడా తెలుసుకుంటే మోక్షమే కదా. కాబట్టి మోక్షానికంటే సమానమైనటువంటిది ఏముంది ప్రపంచంలో? ఏమీ లేదు అని అర్థం. అందుకనే మన వాళ్ళు చెప్తుంటారు మృత్యు ధ్యానం చేయడం, మృత్యు ధ్యానం చేయమని చెప్తారు. మెడిటేట్ అపాన్ ద డెత్. మెడిటేట్ అపాన్ ద డెత్ అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి మృత్యు మీద ధ్యానం అంటే? మృత్యు అంటే భయం లేకుండా పోవడం కోసం, వైరాగ్యం పెంపొందించడం కోసం మృత్యు మీద ధ్యానం చేయమంటారు. అది ఒకటి ఉంది శాస్త్రంలో, పరంపరలో. మెడిటేట్ అపాన్ ద డెత్. లేకపోతే ఏమవుతుందంటే ఆ మరణ భయం ఎక్కువ అవుతూ ఉంటుంది మనిషికి, రాను రాను. ఆ భయంలోనే మనిషి కృశించిపోతూ ఉంటాడు. అలా కృశించిపోకుండా ఉండి వైరాగ్యంతో ఆ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలనే ఉద్దేశంతో మనిషిని మృత్యు ధ్యానం చెయ్యి అని చెప్తారు. మృత్యు అనేటువంటిది శరీరానికి, దాన్ని నువ్వు ఎదుర్కోవాలి సంతోషంగా ఆనందంగా. ఇదంతా చాలా వేరే సాధన అన్నమాట. తర్వాత 23వ శ్లోకంలో ఏమేమిటి ఆశలు చూపిస్తున్నాడు యమధర్మరాజు, ఈ అబ్బాయికి నిజంగా వైరాగ్యం ఉందా లేదా. డిస్పాషన్ అంటారు, వైరాగ్యం అంటే రినన్సియేషన్. వైరాగ్యం ఉన్నవాడికి ఈ విధి చెప్పాలి, నిజంగా ఉందా లేదా అని ప్రశ్న. ఇప్పుడు 23వ మంత్రం. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ అస్తి హిరణ్యమశ్వ భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్చసి. ఎన్ని ఆశలు చూపిస్తున్నాడో చూడండి ఆ అబ్బాయిని. ఆ ప్రశ్న నుంచి మనసు మళ్లించడానికి ఏమంటున్నాడు వృణీష్వ, ఓ నచికేత నువ్వు కోరుకోవలసినది. వృణీష్వ అంటే కోరుకోవలసినది ఏమిటి? పుత్ర పౌత్రాన్, ఈ ప్రశ్నకు బదులుగా, ఈ వరానికి బదులుగా నువ్వు ఇవన్నీ కోరుకో అంటున్నాడు. ఆయన నేర్పుతున్నాడు ఏమేమి కోరుకోవాలో నేర్పుతున్నాడు అనమాట. పుత్ర పౌత్రాన్ వృణీష్వ, పుత్రులను మనవళ్ళని. పుత్ర అంటే పుత్రులు, పౌత్రులు అంటే మనవళ్ళు మనవరాళ్ళు. వాళ్ళని కోరుకోవయ్యా నేను ఇస్తాను నీకు అంటున్నాడు ఈ వరానికి బదులుగా.
కోరుకోవాల్సింది. పుత్ర పౌత్రాన్ వరుణీష్వ. ఎట్లాంటి పుత్రులు? అల్పాయుష్కులు కాదు. నీ పుత్రులు, మనవరాళ్ళు, మనవాళ్ళందరూ కూడా శతాయుష. అంటే నువ్వు జీవించి ఉండగానే వాళ్ళ యొక్క మరణాన్ని నువ్వు చూడవు. అంటే వాళ్ళు శతాయుషులు అంటే ఏమిటి, వీళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి అంటే, చిన్నపిల్లల ఇంట్లో ఒక గృహంలో చిన్నపిల్లల యొక్క అల్పాయుష్ ఉన్న యాక్సిడెంట్ మూలంగా కానీ ఏదైనా ప్రమాదం వల్ల కానీ మరణాన్ని పొందడం అనేటువంటి, పెద్దవాళ్ళు చూడడం అనేటువంటిది ఒక పాపం అన్నమాట, చూడకూడదు అంటారు. దుఃఖం అన్నమాట, శోకం. చిన్న లేత వయసులో వాళ్ళు ఆయుష్ అల్పాయుష్కులై పోకూడదు కాబట్టి ఆ దుఃఖం నుంచి కూడా నువ్వు బయటపడతావు. వాళ్ళు అల్పాయుష్కులు కాకుండా వాళ్ళు శతాయుషులై ఉంటారు. వాళ్ళు శతాయుషులై ఉంటారు, నువ్వు చూస్తావు అంటే నీకు 150 ఏళ్ళు నువ్వు చూడగలవు అని. అంటే ఏమిటి, నీకు కూడా ఆయుష్ ఇస్తాను అని అర్థం. శతాయుష అంటే దీర్ఘ ఆయుష్మంతులైనటువంటి పుత్రులను, మనవళ్లను, మనవరాళ్లను నువ్వు కోరుకో అన్నాడు. శాంక్షన్డ్ అన్నాడు. కోరుకుంటే కదా ఇవ్వాయి, అక్కడ శాంక్షన్ అయిపోయింది. కానీ ఈయన కోరుకోవాలి కదా. అంతేకాదు బహూన్ పశూన్, ఇంత పుత్రులందరూ మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిందా, వీళ్ళందరూ ఎట్లా పోషించాలని చెప్పి అనుకుంటావేమో, దిగులు పడవాకు. పశూన్ అన్నాడు. బహూన్ పశూన్, చాలా ఆవులు గేదెలు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఉంటే పాడి పంటలు అంటారు చూసారా, సంపద. అది కనుక ఉంటే నీకు ధనం ఉన్నట్లే కదా. ఆ రోజుల్లో క్యాటిల్స్ అంటారు చూసారా, అది ఉంటే సంపద అన్నమాట. ఎన్ని ఆవులు ఉంటే అంత సంపద ఉన్నవాడని అర్థం, అంత ధనవంతుడే అని అర్థం. ఇప్పుడేమో ఎన్ని లక్షలు ఉంటే అంత సంపద అంటున్నాం. ఆ రోజుల్లో బ్యాంకులు బ్యాలెన్సులు లేవు కదండి. ఇంటి నిండా దొడ్డి నిండా ఆవులు ఉండేవి అనమాట వెనక అంటే గొడ్ల చావిట్లో ఆవులు ఉంటే ఆయన ధనవంతుడు అని అర్థం. ఇప్పటికీ పల్లెలు పోతే, పల్లెలకు వెళితే వాళ్ళకి ఎక్కువ కనుక పశు సంపద ఉంటే వాళ్ళు రిచెస్ట్ పీపుల్ అనమాట. ఎంత పశు సంపద ఉంటే అంత ధనవంతులు అని అర్థం. కాబట్టి నీ వీళ్ళందరినీ పోషించడానికి నీకు ధనంగా ఈ బహు పశువు ఉండండి. ముందు పాలు పెరుగు కావాలి కదా వీళ్ళందరినీ పోషించడానికి, అవి కూడా కోరుకోవలసినది. బహు పశువున్ హస్తి హిరణ్మయం, హిరణ్యం. హస్తి అంటే ఏనుగులు, బంగారం, ఇవన్నీ కూడా కోరుకో, ఇవి కూడా ఇస్తాను నీకు. అశ్వాన్ అంటే గుర్రాలని. వృణీష్వ కోరుకోవలసినది మహదాయతనం, పశువుల్ని, గుర్రాలని, ఏనుగులని, పుత్రుల్ని, పౌత్రుల్ని, వీళ్ళందరినీ కోరుకో. అంతేకాదు మహదాయతనం, విశాలమైన భూమిని కూడా కోరుకో. నువ్వు చక్రవర్తివిగా ఈ రాజ్యాన్ని పరిపాలించే విధంగా ఈ భూమండలం అంతా నీ చేతి కింద ఉండేటట్లుగా భూమండలం అంతా నీకే ఇస్తాను, కోరుకో. ఈ వరాన్ని మాత్రం అడగవాకు. ఆ సతీ సావిత్రిలో కూడా ఇదే, ఈ యమధర్మరాజుకి ఇదే పని అనుకుంటా. అక్కడ కూడా ఆవిడ నా పతి ప్రాణాలు ఇవ్వమని అడిగితే అది తప్ప ఇంకేదైనా అడగమ్మా అంటాడు ఆయన. నాకు పిల్లలు పుట్టేట్లుగా దీవించు అని అడుగుతుంది ఆవిడ, తెలివి గల సావిత్రి. నాకు ఆరోగ్యవంతులైనటువంటి పిల్లల్ని ప్రసాదించవలసింది ఏంటంటే ఇచ్చానమ్మా అన్నాడు ఆయన. ఇచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇచ్చి ఇంకెక్కడికి పోతావు, మా భర్త ప్రాణాలు ఇవ్వకుండా నేనెట్లా పిల్లల్ని కనగలను కాబట్టి. అబ్బా ఎంత బుద్ధిమంతురాలి అమ్మా, సరే తీసుకో అన్నాడు. భర్త ప్రాణాలని తిరిగి ఇచ్చేశాడు. కాబట్టి అట్లాంటి తెలియగల ప్రశ్నలు వేయాలి మనం కూడా. ఒకటి వేస్తే ఇంకొకటి లింక్ అన్నమాట. మహా తెలియగల వాళ్ళు సతీ సావిత్రి అంటే తెలియగల వాళ్ళు చూడండి. ఆమె కూడా ఏమడిగింది ఫస్ట్, మామగారికి కళ్ళు రావాలని, మామగారికి పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందాలని అది అడిగింది మొదట. ఎందుకంటే తన భర్తకి రాజ్యం లేదు కదా, మామ అత్తమామలకి రాజ్యం లేకుండా వాళ్ళు అడవుల్లో ఉన్నారు చూపు లేకుండా, వాళ్ళ కోసం అడిగింది. అవన్నీ ఇచ్చాడు లాస్ట్గా భూన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా నచికేతుడిని ఆశలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూపిస్తూ ఉంటే భూమేహి ఆయతనం, భూమేహి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భూమండలం అంతాన్ని కూడా, విశాలమైనటువంటి రాజ్యాన్ని కోరుకోవలసినది.
స్వయం చ జీవ యావత్ శరద. అంటే రాజానిచ్చావు, పిల్లల్నిచ్చావు, మనవడనిచ్చావు, నాకు ఆయుష్ లేకపోతే నేనేం చేస్తానని చెప్పి అనుకుంటావేమో, అటువంటి దిగులేమొద్దు. నువ్వు ఎంతకాలం జీవించాలంటే అంతకాలం ఆయుషిస్తానన్నాడు. ఎవరన్నా వదులుకుంటారండి ఇది? నువ్వు ఎంతకాలం జీవించాలంటే అంతకాలం జీవించినట్లుగా ఆయుష్ నేను ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కదా డిపార్ట్మెంట్, ఆయన పర్మిషన్ లేకుండా మృత్యుదేవతలు రారు. కాబట్టి నేను పర్మిషన్ ఇచ్చానంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు దీవిచ్చేవాళ్ళు, చూసారా? అందుకని ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని పెద్దగా చెప్పడం లేదు ఎవరు, ఎందుకంటే డౌట్. అన్నీ సైకోసమాటిక్ ఎయిల్మెంట్స్, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తాయో, ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో లేదు తెలియదు మనకు. అట్లా ఉంది కలియుగం. దీర్ఘాయుష్మాన్ భవ అంటే అంత తపశ్శక్తి కూడా లేదు మనుషులకి. ఎందుకంటే ఒక వాక్ ఆశీస్సు మన లోపల నోట్లో నుంచి రావాలి అంటే తపస్సంకల్పం ఉండాలి లోపల. అది ఉన్నప్పుడే ఇది జరిగి తీరుతుంది అనేటువంటి మనసులో ఆలోచన వచ్చినప్పుడే ఆ వ్యక్తి నోటి ద్వారా అనగలడు. అందుకని వెనకటి రోజుల్లో వాళ్ళందరూ సుమంగళీ భవ అనేవాళ్ళు. సుమంగళీ భవ అంటే ఏమిటి అర్థం? భర్త జీవించే ఉంటాడు ఆవిడ ఉన్నంతకాలం. సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఇవన్నీ ఆశీస్సు చేయవలసిన లక్షణాలు. ఇవన్నీ మా అబ్బాయిని అమెరికా పోయేటట్లుగా దీవించండి అంటారు. ఇప్పుడు మా అబ్బాయికి ఐఐటీలో వచ్చేట్టు సీట్ వచ్చేట్టుగా దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తి రస్తు కూడా అక్కర్లే. వెనకటి రోజుల్లో పెళ్ళైన తర్వాత, పెళ్ళి అవనంత వరకు శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు అనడం, పెళ్ళైన తర్వాత శీఘ్రం సుపుద్ర ప్రాప్తి రస్తు. ఇప్పుడు అవన్నీ తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ, చిన్నపిల్లవాడికి దీర్ఘాయుష్మాన్ భవ అనడం. ఇప్పుడు ఇవన్నీ పోయి సీటు, మా అబ్బాయికి సీటు దొరికేట్టు కొంచెం ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. ఏం చేస్తారు, ఆశీర్వదించే వాళ్ళు కూడా అవే ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి కదా. సరే, అందుకని శరదహ అంటే చాలా సంవత్సరాలు. యావత్ ఇచ్చేసి, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు. నేనేం కండిషన్ పెట్టను, నేనేం కండిషన్ పెట్టను, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు. తర్వాత 24వ మంత్రం, ఇన్ని కోరికలు, ఇన్ని ఫలాలు, ఇన్ని ఆశలు మనసు ముందు చూపించిన తర్వాత చెల్లించలేదండి అబ్బాయి నచికేతుడు. చెల్లించకుండా అట్లాగే చూస్తున్నాడు యమధర్మరాజుని. ఏమనుకుంటున్నావు అసలు నా సంగతి నేనంటే ఎవరు అనుకుంటున్నావు అన్నట్లుగా కనురెప్ప కూడా వేయలేదు, అంత టైం కూడా తీసుకోవటం లేదనమాట ఆలోచించి. అవన్నీ ఇస్తానంటారా అని మనమైతే ఆలోచిస్తాం. ఒకటి 10 సార్లు ఉండి మా అమ్మని అడిగి వచ్చి చెప్తా, మా వారిని అడిగి వచ్చి చెప్తా, ఇట్లన్నీ అంటాం. అట్లాంటివే లేదు, కన్ను అట్లా ఆర్పే టైం కూడా తీసుకోవటం లేదు, ఏం చెల్లించడం లేదు, ఇంకా ఆశ పెడుతున్నాడు చూడండి యమధర్మరాజు. ఏమని 24వ మంత్రం, ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాం చ మహాభూమౌ నచికేతస్త్వమేధీ కామానాం త్వా కామభాజం కరోమి. ఇవన్నీ నీకు చాలలేదనుకుంటే, ఇవన్నీ నీకు చాలలేదనుకుంటే ఇంకా ఏతత్ వరం, ఏతత్తుల్యం ఏది మన్యసే. ఒకవేళ నువ్వు గనక ఏదైనా ఇంకొక వరం, ఇప్పుడు నువ్వు మొదట అడిగావే ఆ వరానికి సమానంగా మరేదైనా వరం కోరుకో. ఇప్పుడు నేను ఇస్తానన్నవన్నీ నీకు ఇంకా చాలలేదనుకో, మొదట నువ్వు అడిగిన 3వ వరానికి ఆ ఏదో ఆత్మ గురించి ఏదో అడిగావు చూసావు, దానికి సమానంగా వేరే ఏదైనా కోరుకో నాయన, దానికి సమానంగా. ఈయనకి తెలియలే దానికి సమానం ఏమిటో, తెలియక పుత్ర పశువుని అశ్వాన హస్తి హిరణ్యం అన్నాడు. ఒకవేళ నీ మనసులో ఏదైనా ఉండుండొచ్చు దానికి సమానంగా, అదేదైనా కోరుకోకూడదు. అట్లా కోరుకో నాయన,
నన్ను దీని నుంచి బయటపడి నన్ను అడగవాకు అంటున్నాడు. ఏతత్తుల్యం, దీనికి సమానంగా ఉండేటువంటి కోరికను నువ్వు వరాన్ని వృణీష్వ, కోరుకోవలసినది. ఏమిటది? విత్తం చిరజీవికాంచ. విత్తం అంటే ధనం. ఆ వరాన్ని కోరుకో, ధనాన్ని కోరుకో, ఆయుష్ను కోరుకో. నువ్వు అన్ని కోరుకోవలసింది. చిరజీవికాం అంటే దీర్ఘాయుష్ను కోరుకోవలసినది. త్వం ఏధి, నువ్వు చక్రవర్తి అవుతావు. చక్రవర్తివి కావాలని కోరుకుంటావో చక్రవర్తివి కూడా అవుతావు. మహాభూమౌ, ఈ యొక్క మహాభూమండలాన్ని అంతటికీ కూడా నువ్వు చక్రవర్తి అవుతావు. రాజు అంటే ఒక భూమండలానికి, భూభాగానికి. చక్రవర్తి అంటే అంత భూభాగానికి ఆయనే అన్నమాట. అటువంటిది. ఓ నచికేత, త్వాం కరోమి కామభాజం కామానాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీకు అనుభవించే శక్తి లేకుండా పోతుందేమో నన్ను అనుకోవాకు. నువ్వు అనుభవించేటటువంటి శక్తిని కూడా నీకు ఇస్తాను. ఎందుకంటే అన్ని తినే పదార్థాలను ఇచ్చిన తర్వాత పళ్ళు లేకుండా పోతే ఏమవుతుంది? ఏం ఉపయోగం అండి? అన్నీ ఇచ్చావు కానీ చూపించడానికి కళ్ళు కావాలి కదా. కళ్ళు కూడా షార్ప్గా ఉండాలి. కళ్ళు కూడా పెట్టుకుని సోడా బండి గ్లాసెస్ లాంటివి పెట్టుకుంటే ఏం అర్థం అవుతాయి? కాబట్టి అట్లా కాకుండా తినడానికి శక్తి, చూడడానికి శక్తి, వినడానికి శక్తి, నడవడానికి శక్తి, చేయడానికి శక్తి, ఇచ్చిన సంపదనంతా భోగాలన్నింటినీ అనుభవించేటటువంటి సామర్థ్యాన్ని, భోగాలన్నింటి నుంచి అనుభవించేటటువంటి శక్తిని కూడా నేను ఇస్తాను నీకు అన్నాడు. ఇప్పుడు మనకేమిటి, జనానికి ధనమంతా ఉంటుంది, గుమ్మడికాయ రసం తాగుతూ ఉంటాడు, పూషిణికాయ జ్యూస్ అంటారు వాళ్ళు, అరుగుంపుల్లి రసం ఇట్లాంటివన్నీ తాగమంటారు డాక్టర్ గారు. కాకరకాయ రసం అంటారు, డయాబెటీస్ ఉంటే కాకరకాయ రసం, వేపాకు రసం. అక్కడ డబ్బు అంతా మురుగుతోంది, ఇంటి నిండా ధనం, ధాన్యం, పండ్లు, కాయలు, కూరలు. ఈయనకేమో మాత్రం ఏమీ ఉండదు అన్నాడు. ఉప్పు కారం లేకుండా, ఒక పక్క షుగరు, ఒక పక్క బ్లడ్ ప్రెషర్. అట్లాంటి షుగర్ కంప్లైంట్ ఏం రాదు నీకు నచికేత. బ్లడ్ ప్రెషర్ ఉండదు, అన్నీ హాయిగా తినచ్చు, అన్నీ డైజెస్ట్ అవుతాయి. మనకు అట్లాంటి వరం ఎవరైనా ఇస్తే బాగుంటుంది. కాస్త వయసు రాగానే పళ్ళన్నీ ఆడుతూ ఉంటాయి, కొంచెం అన్ని తినకూడదు, అది తినకూడదు, అన్ని పొడి చేసుకొని తింటాయి. ఇట్లాంటివన్నీ మన బాధలు. కళ్ళు కనపడి కనపడక రెండు మెకట్లు ఎక్కడానికి ఆయాసం వస్తున్నది. ఇంక ఫస్ట్ ఫ్లోర్లో పెడితే ఏమొస్తాం క్లాస్కి అంటే, ఏదో వాళ్ళ పుణ్యం అని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది క్లాసు. ఆ రెండు మెట్లు ఎక్కేటప్పటికి 5-10 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కళ్ళకి. అది మన కథ. అట్లాంటి బాధలు ఏమి ఉండవు నాశనం నచికేత, నీకు శక్తి వస్తుంది. కామభాజం కామానాం కామభాజం కరోమి అంటే నేను అవన్నీ, ఆ సుఖాలన్నీ అనుభవించేటటువంటి శక్తి కలిగిన వాణ్ణిగా నేను చేస్తాను, అందుకని నువ్వు కోరుకోవలసినది అని అన్నాడు. అంతేకాకుండా ఇంకా ఆశపడుతున్నాడు ఈ యొక్క 25వ మంత్రంలో కూడా. ఏమని అంటే, ఈ వ్యక్తికి వైరాగ్యం ఉంటే నిజంగా వీటి మీద ఆశ కలగదు. ఉంటే, వైరాగ్యం ఉంటే నిలబడతాడు అడగకుండా, వైరాగ్యం లేకపోతే వీటన్నిటి కోసం అడుగుతాడు. ఇవన్నీ అడిగాడు అంటే ఆ విద్యకి అనర్హుడు, చెప్పే పని లేదు. ఇవన్నీ అడగకుండా కూడా ఇవన్నీ కూడా తృణీకరించాడు అంటే ఈ అబ్బాయి తప్పకుండా నిజంగా వైరాగ్యం ఉన్నవాడే. చెప్పి తీరాలి నేను, చూద్దాం తాడో పేడో తేల్చుకుందాం అంటారు చూసారా. వస్తే ఇటు వస్తాడు, లేకపోతే ఇంకా నేను చెప్పి తీరుతాను అనేటువంటి సంసిద్ధతకు వచ్చాడనమాట. ఇంకా స్వర్గభోగాలు, ఇవన్నీ భూమండలంలో భోగాలండి. తత్వబోధలు చూసాం కదా. విరాగ కహ, విరాగం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి? ఇహ అమూత్ర ఫల భోగ విరాగ. భూలోకంలో ఉన్న వాటి మీద అమూత్ర, స్వర్గలోకంలో ఉన్న వాటి మీద వైరాగ్యం అన్నమాట. ఇష్టం లేకపోవడం అది వైరాగ్యం. ఇప్పుడు ఇహం అయిపోయింది, అమూత్ర స్వర్గలోకంలో ఏ ఏ భోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చెప్తున్నాడు. పేరు పేరున చెప్పి మరీ ఆశ చూపించి ఇతనికి నిజంగా వైరాగ్యం ఉందా లేదని చెప్పి అంతా అయిన తర్వాత అప్పుడు టీచింగ్ స్టార్ట్ అవుతుందండి.
ఆ స్వర్గలోకంలో ఏమేమి భోగాలో తర్వాత క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.